సో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. మనము చాలా ఇంపార్టెంట్ విషయాలు ఎవ్రీ సాటర్డే మార్నింగ్ మాట్లాడతాము ఆల్ డీప్ సిటీస్ తో. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు చేసిన ప్రాక్టికాలిటీ, అవన్నీ మనం నేర్చుకోవడానికి ఎవ్రీ సాటర్డే కలుస్తూ ఉంటాము. సో ఇవాళ కూడా మనము ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి, టాపిక్ గురించి మాట్లాడబోతున్నాము. సో ఈ బిజినెస్ లో చాలా మందికి ఎదురయ్యే కొన్ని ప్రాబ్లమ్స్ అనొచ్చు, లేకపోతే కొన్ని ఇట్లాంటివి సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలలో మనము ఎట్లా దానికి మనము మేనేజ్ చేయాలి, ఓకే? సో దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. దానికి అంటారు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. ఓకే, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ మన బిజినెస్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాసెస్ లో ఒక పార్ట్ ఉన్నది. సో అబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్ కి మనము ముందు నుంచి కొంచెం రెడీ ఉండాల్సి ఉంది. ఓకే, అబ్జెక్షన్స్ అంటే ఒక కొత్త వ్యక్తికి మనము ప్లాన్ చెప్పినప్పుడు, కొత్త వ్యక్తికి ఇప్పుడే ప్రసాద్ గారు ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు, హెల్త్ ప్రొడక్ట్ గురించి. సో వాళ్ళ మైండ్ లో ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళ ఏమంటారు, ఆల్రెడీ వాళ్ళు ఏదో అనుకొని ఉంటారు, అనుకొని ఉంచుతారు మైండ్ లో. సో అది వాళ్ళ లోపల కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు, లేకపోతే వాళ్లకు డిసిషన్ తీసుకోవడానికి అది వెనుక చేస్తుంది, వాళ్ళు లేకపోతే. సో అట్లాంటివి సిచ్యువేషన్స్ లో మనము వాళ్లకు ఏం మాట్లాడాలి, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని అంటున్నాం. ఓకే, ఇది దానికి ఏమంటారు, జయించాలి లేకపోతే అక్కడ మనము సక్సెస్ తీసుకోవాలి, వాళ్లకు నువ్వు రాంగ్ నేను రైట్ అని నిరూపించాలి, అట్లా లేదు. ఇది దీనికి ఏమంటారు అంటే అబ్జెక్షన్ హ్యాండిల్, జస్ట్ హ్యాండిల్ చేయాలి వాళ్లకు, జస్ట్ ఇట్లా మెయింటైన్ చేయాలి. సో వాళ్లకు పాసిఫై చేయాలి, ఓకే ఇది ఓకే మనం దీని గురించి చేద్దామని. సో అబ్జెక్షన్స్ అనేటివి చాలా వస్తాయి. అబ్జెక్షన్స్ అంటే ఎదురు ఎదురు క్వశ్చన్స్ అనుకోవచ్చు. సో మనము అబ్జెక్షన్స్ రావట్లేదు అనుకున్నాము. నేను ఒక వ్యక్తికి ప్లాన్ చెప్తున్నా, ఇప్పుడు 1000 ప్లాన్ లో మనం ఉన్నాము, రోజు పటాపట్ పటాపట్ 5, 6, 7 మందికి ఒక్కొక్కసారి, హోమ్ మీటింగ్స్ 10 మందికి ఒకేసారి మనము ప్లాన్ చెప్తున్నాము. సో ఏం అబ్జెక్షన్ లేదు, ఎవ్వరు ఏం అడగటం లేదు అంటే చాలా ఖుషి అయ్యే మాట లేదు అక్కడ. ఓకే, అసలు క్వశ్చన్సే రావట్లేదు వాళ్ళకు. ఏం ప్రశ్నలు లేకపోతే అబ్జెక్షన్స్ లేవు అనుకుంటే డౌట్ చేయాలి, అసలు వాళ్ళు బిజినెస్ చేయడానికి తయారున్నారా లేరా అని. ఎందుకంటే నా అనుభవంలో అసలు వాళ్ళు ఏం చేయరు, అవును అవును బాగున్నది అని. ఓకే, మనకు జస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో బాబు అని చెప్పినట్టు ఉన్నది అది ఇండైరెక్ట్. సో క్వశ్చన్స్ రావట్లేదంటే కూడా అది అది క్వశ్చన్ అది. ఎందుకు అంటే వాళ్ళు అసలు బిజినెస్ చేస్తారా లేరా అని. సో క్వశ్చన్స్ రావాలి, అండ్ ఈ అబ్జెక్షన్స్ రావడం అనేది మనకు ఒక మంచి సూచకం. ఎందుకంటే ప్రతి ఒక్క అబ్జెక్షన్స్ వాళ్ళు అడుగుతున్నారు అంటే మనకు చాలా గొప్ప అవకాశం ఉన్నది. ఏం అవకాశం ఉన్నది అంటే వాళ్ళ లోపల వెస్టీజ్ గురించి, విన్నింగ్ టీం గురించి, లేకపోతే ఈ బిజినెస్ గురించి విశ్వాసం పెంచడానికి ఇది ఒక అవకాశం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ క్వశ్చన్ ఉన్నది, ఆ క్వశ్చన్ కి మనము రైట్ వేలో ఆన్సర్ ఇచ్చేస్తే వాళ్ళ లోపల విశ్వాసం వచ్చేస్తుంది. ఒక్కసారి విశ్వాసం వచ్చిందనుకో, నౌ హీస్ రెడీ టు స్టార్ట్. ఓకే, సో ఈ విశ్వాసాన్ని మనము ఏమంటారు మంచిగా హ్యాండిల్ చేయాలి. సో ఇంకొక విషయం దీంట్లో ఏమున్నదంటే, మనము ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్ గా ఆన్సర్ ఇచ్చేస్తాము, అంటే దానికి ఏమంటారు అంటే రియాక్ట్ చేస్తాము. రియాక్ట్ అంటే అతను అడగంగానే, ఆహా అట్లా ఎట్లా అడుగుతున్నారు మీరు, అసలు మీకు తెలుసా దీని గురించి, మేము ఇన్ని రోజులు చేస్తున్నాము, నేను ఇన్ని మీటింగ్ అటెండ్ చేసినా అసలు మీకేం తెలుసు అని.
అంటే మనము కొంచెం ఆవేశంలో వచ్చి వాళ్లకు ఏదో ఒక మాట చెప్పేస్తాము. సో ఆ ఆవేశాన్ని మనము ఏమంటారు కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం మనము ఏమంటారు అంటే కూల్ కావాలి. ఇక్కడ ఇక్కడ ఏమంటారు జర శాంతంగా ఉండాలి. ఓకే, సో ఇమ్మీడియట్లీ రియాక్ట్ చేయొద్దు. ఎప్పుడైనా అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ మనం చేసే టైంకి ఇమ్మీడియట్లీ మనం రియాక్ట్ కావద్దు. సో దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి, కొన్ని మాటలు ఉంటాయి. సో ఆ మాటలు ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఆ ఆ రీతిలో ఆ ఆ విధానంలో మనము ఏమంటారు ఇది హ్యాండిల్ చేసుకుంటే సో మనం చాలా ఈజీగా ఏదైనా క్వశ్చన్ కి సమాధానం చెప్పుకోవచ్చు. ఓకే, క్వశ్చన్స్ దేని గురించి ఉంటాయి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక వ్యక్తి క్వశ్చన్ అడుగుతున్నారు మన బిజినెస్ లో వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో అంటే రెండు మూడు క్వశ్చన్స్ బేస్ ఉంటాయి, దానికి కారణం ఉంటుంది. ఓకే, ఒకటి ఉంటుంది, సపోజ్ మనం ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడే ప్రసాద్ గారు కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడితే ఏం క్వశ్చన్ వస్తుంది మనకు తెలుసు, అరే ఇది తీసుకుంటే నాకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, ఓకే లేకపోతే డాక్టర్తో అడగాల, ఏదైనా అయితే ఎవరి బాధ్యత, ఇట్లాంటివి క్వశ్చన్స్ ఉంటాయి. మనం అది ముందే ఊహించుకొని దానికి సరైన సమాధానం మనకు తెలియాలి. సో ప్రోడక్ట్స్ క్వాలిటీ గురించి, లేకపోతే కంపెనీ గురించి, లేకపోతే మనకు ఇది లీగల్ ఉన్నదా లేదా, గవర్నమెంట్ పరంగా ఇది ఎట్లా ఉంటుంది, ఇట్లాంటివి పాయింట్స్ దాంట్లో ఉంటాయి. ఓకే, సో మనం ముందే దాని గురించి ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్స్ ఆర్ ద బెస్ట్ ఓకే ప్రాసెస్, ఎందుకంటే ట్రైనింగ్ లేకపోతే మనము వేరే వాళ్ళతో కరెక్ట్ సమాధానం ఇవ్వడానికి మనకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో మనం ట్రైనింగ్ తీసుకోవాలి, ప్రొడక్ట్ ట్రైనింగ్, బిజినెస్ గురించి ట్రైనింగ్. ఓకే, అండ్ ఇట్లాంటివి మనకు ప్రతి ఒక్క ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ ఇవన్నీ మనకు విన్నింగ్ టీమ్ యాప్ లో కూడా ఉన్నది. విన్నింగ్ టీమ్ యాప్ లో దీనికి సంబంధించిన ఓకే సమాధానాలు దాంట్లో రికార్డెడ్ ఫామ్ లో ఉన్నది. మన దగ్గర రోడ్ మ్యాప్ టు సక్సెస్ అని బుక్ ఉన్నది. ఓకే, రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ లో కూడా అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ గురించి మంచిగా వివరంగా ప్రింటెడ్ ఫామ్ లో ఉన్నది, అది చదవాలి. ఇంకా మనకు ఈజీ చేయడానికి మన దగ్గర యూనిక్ బిజినెస్ అని చిన్న ఒక ఏమంటారు ఒక పేపర్ లాగా, ఒక బుక్లెట్ లాగా తయారు చేసి విన్నింగ్ టీమ్ వాళ్ళు ఇచ్చారు. దాంట్లో కూడా మనకు వచ్చే అబ్జెక్షన్స్ కి హ్యాండ్లింగ్ కి ఆన్సర్స్ దాంట్లో ఉన్నాయి. ఓకే, సో ఈ ఈ మూడు మనకు మంచిగా ఏమంటారు ఇట్లాంటివి సందర్భంలో హ్యాండిల్ చేయడానికి ఆల్రెడీ కంపెనీ వాళ్ళు అండ్ మనకు విన్నింగ్ టీమ్ వాళ్ళు కొన్ని తయారు చేసి ఇచ్చేశారు ట్రైనింగ్ రూపంలో అండ్ ఈ బుక్ రూపంలో. సో ఇది మన దగ్గర ముందే మనం కొంచెం చదువుకుంటే బాగుంటుంది. ఓకే, సో లెట్ అస్ స్టార్ట్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇది వస్తుంది నేను చెప్పేసినా మీకు. సో ఇప్పుడు చూడండి, ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ వస్తుంది అంటే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ అసలు ఈ అబ్జెక్షన్స్ ఈ వ్యక్తికి ఎక్కడి నుంచి వస్తుంది, ఇతనికి ఏదైనా మిస్కన్సెప్షన్ ఉన్నదా, మిస్కన్సెప్షన్ అంటే ఏదో ఒక తప్పు అర్థం చేసుకున్నారా, అది కూడా ఒకటి కావచ్చు. లేకపోతే అసలు ఈ వ్యక్తికి ఏమంటారు వేరే వాళ్ళు ఏదైనా ఒక నెగటివ్ ఆల్రెడీ చెప్పేశారా, లేకపోతే ఉట్టిగా టైం పాస్ గురించి ఇతను మాట్లాడుతున్నాడా మనకు జస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళగొట్టడానికి, అది కొంచెం అర్థం చేసుకుంటే మనం అతనికి కరెక్ట్ సమాధానం ఇవ్వగలం. సో ప్రసాద్ సార్, ఇది హైలైటింగ్ అవుతుందా ఒక్క నిమిషం సార్. ఎస్ సార్, మనది? ఎస్ సార్. రైట్. సో మనం ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అబ్జెక్షన్
మన ముందు పెడుతున్నారు మాట్లాడుతున్నారు అంటే దాంట్లో మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవాలి, అసలు ఈ వ్యక్తికి ఈ అబ్జెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఉన్నదా లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నదా, ఓకే, లేకపోతే ఇతను ఇంతకు ముందు ఏదో ఒకటి చేసేసి ఫెయిల్ అయి ఉన్నాడేమో, అది కూడా కావచ్చు. సో కొంచెం మనము అతని యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నదా అది కొంచెం మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 2-3 రకాల క్వశ్చన్స్ ద్వారా అడిగితే, మనం క్వశ్చన్స్ అడిగితే ఓకే. సో ఇక్కడ మనము కామ్ గా ఉండాలి. మన మన ఉద్దేశం ఏమున్నది అంటే అతనికి పాజిటివ్ రిజల్ట్ మనం తీసుకురావాలి, అతని మైండ్ లో పాజిటివిటీ తీసుకురావాలి. దేని గురించి? ఈ మన ఆపర్చునిటీ గురించి. సో మనం కొంచెం కామ్ గా ఉంటే అండ్ కొంచెం స్మైలింగ్ గా ఉండాలి. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే లైట్ స్మైల్ ఇచ్చుకుంటూ ఇట్లా ఇట్లా అంటే ఎస్ ఎస్ నేను మీకు చాలా జాగ్రత్తగా వింటున్నాను, ఓకే, మనం కొంచెం ఇట్లా 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 గంభీరంగా పెట్టినాం అనుకో, మనము నెగటివ్ సైన్ ఇస్తున్నాం ఆ వ్యక్తి. అండ్ నెగటివ్ సైన్ ఇస్తే ఏమవుతుంది అంటే అతని మైండ్ బ్లాక్ అయిపోతుంది, అతను మన బిజినెస్ లో జాయిన్ కాలేదు. సో మనం ఏం చేయాలి, ఎవరైనా ఏదైనా ఆబ్జెక్షన్స్ క్వశ్చన్స్ మన ముందు పెడుతున్నారు అంటే మనము అలర్ట్, ఇట్లా కూర్చొని, ఓకే, ఇట్లా కూర్చొని కాదు, జరా అలర్ట్ కూర్చొని లైట్ స్మైల్ చేసి అంటే నేను వింటున్నా, ఎస్ 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 అది జర కొంచెం ఏంది పాజిటివ్ సైన్స్ మనమే ఇవ్వాలి అతను, ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ఈ అన్ని ఆబ్జెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి, ఆ రియల్ బేస్ ఏమున్నది అది కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. చూడండి ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకునేది ఏమున్నదంటే, మనము ఇక్కడ వేరే వాళ్లకు లేకపోతే ఆ వ్యక్తికి కన్విన్స్ చేయడానికి లేము. మనము వ్యక్తిలో కన్విన్స్ లేకపోతే ఆ వ్యక్తికి మనము కన్విన్స్ అంటే సాటిస్ఫై చేయడానికి మనం ఇక్కడ లేము. మనము అతనికి డిసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేయడానికి ఉన్నాం, ఓకే. ఈ ఈ పాయింట్ ఆల్వేస్ గుర్తు పెట్టుకోవాలి. మనం ఎవరికైనా కన్విన్స్ చేయడానికి సాటిస్ఫై చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఆ కన్విన్స్ అతను కారు అండ్ సాటిస్ఫాక్షన్ కూడా కాదు. ఎందుకంటే మళ్ళీ అతను ఇంకొక మాట చెప్తారు, మనము అతనికి ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే అతను ఇంకా మన ముందు బాంబులు వేస్తూ ఉంటాడు, ఇంకా క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటాడు. సో మనం ఇక్కడ కన్విన్స్ చేయడానికి సాటిస్ఫై చేయడానికి లేము, మనం ఇక్కడ అతనికి డిసిషన్ తీసుకోవడంలో హెల్ప్ చేయడానికి ఉన్నాము. ఇది మన బాటమ్ లైన్ చాలా స్ట్రాంగ్ ప్రిన్సిపల్ ఇదే ఉన్నది, ఇది మైండ్ లో పెట్టుకోవాలి, ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు డిసిషన్ తీసుకోవడంలో అతనికి మనము హెల్ప్ చేయాలి, మన ఉద్దేశం ఇదే ఉన్నది. సో దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. 5 స్టెప్స్ ఉంటాయి, ఓకే, 5 స్టెప్స్ ఉంటాయి. సో 5 స్టెప్ లో ఫస్ట్ స్టెప్ ఏమున్నది అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ నేను ఇప్పుడే చెప్పిన, లిజన్ అండ్ అండర్స్టాండ్. మనము వినాలి, అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు అంటే కరెక్ట్ గా విన్నారు, మధ్యలోనే చెప్పడానికి ఆతురత ఉంటది వాళ్ళ లోపల, ఇట్లా కాదు, లేలే మీరు ఇట్లా అంటున్నారు, లే ఇట్లా కాదు. సో ఫస్ట్ వినే యొక్క అలవాటు పడ్డ లోపల రావాలి. వ్యక్తి ఏవైతే చెప్తున్నారో మనం టోటలీ వింటే అక్కడ మనం సగం గెలిచిపోతాం, ఓకే, సగం అక్కడ సక్సెస్ వచ్చేసినట్టే. ఎందుకంటే అతను లోపల ఉన్న మొత్తం అతను బయటికి తీస్తాడు, అవి మొత్తం బయటికి తీసేస్తే ఇక్కడ ఏం ఉండదు, ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోతే మనం ఏం చెప్తే అది లోపలికి పోతుంది. సో ఫస్ట్ వినే యొక్క అలవాటు మన లోపల కావాలి. చాలా మందికి అలవాటు ఉండదు. చాలా మంది ఏం చేస్తారు అంటే మధ్యలో రియాక్ట్ చేస్తారు, లేదు ఇట్లా కాదు, మీరు అనేది మీరు తప్పు అనడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో వినే యొక్క అలవాటు, వినడానికి అలవాటు కావాలి, ఓకే, నేర్చుకోవడానికి కూడా అలవాటు కావాలి. వినడము నేర్చుకోవడంతో సమానం. మీరు ఎంత మందికి రైట్ వేలో వినే యొక్క అలవాటు చేసుకుంటారు,
మీరు వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నారు. ఓహో, ఇట్లా కూడా ఆలోచన ఉంటుందా వ్యక్తికి? ఓకే, ఇట్లా ఆలోచన ఉంటే ఏం సమాధానం చెప్పాలి, మన మైండ్ లో అండర్స్టాండింగ్ ఆన్సర్స్ వస్తుంట. సో వింటేనే మనము అండర్స్టాండ్ చేసుకుంటాం. సో ఫస్ట్ స్టెప్ ఏమున్నది? లిజిన్ అండ్ అండర్స్టాండ్. వినాలి, అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? అసలు ఆ వ్యక్తికి ఏమున్నది, ఎందుకు ఇట్లాంటి క్వశ్చన్స్. సెకండ్ పాయింట్ ఏమున్నది? ఓకే, కొంచెం అతనికి మనము అంటే సపోర్ట్ చేయాలి. నాకు ఎస్ నేను అర్థం చేసుకోగలుగుతా మీకు అసలు క్వశ్చన్ ఎందుకు వచ్చింది అని ఇట్లా చెప్పాలి. ఏ లే, నేను అర్థం చేసుకుంటున్నా మీకు ఈ క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయని. సో మళ్ళీ దీంట్లో నేను అర్థం చేసుకుంటున్నా మీకు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అని, దాని తర్వాత క్వశ్చన్ ని మనము రీఫ్రేస్ చేయాలి. ఓకే, క్వశ్చన్ ని మళ్ళీ రీఫ్రెష్ చేయాలి. ఏం రీఫ్రెష్ చేయాలి? అచ్చా, మీరు అడుగుతున్నది నా దగ్గర టైం ఉండదు అని. అది మీ క్వశ్చన్ అదే ఉన్నది కదా, లేకపోతే నేను ఆల్రెడీ జాబ్ లో ఉన్నాను, సో ఇది ఎట్లా చేయగలుగుతాను అనుకుంటున్నా, మీ క్వశ్చన్ ఉన్నది కదా. ఇట్లా మనం ఆ క్వశ్చన్ ని మళ్ళీ రిపీట్ చేయాలి. అది రిపీట్ చేస్తే ఏమవుతుంది అంటే అతనికి, ఓహో నేను చెప్పే మాట ఇతనికి అర్థమవుతుంది అని అతను చాలా మంచి ఫీలింగ్ వచ్చేస్తుంది అతనికి. సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలి? మంచిగా వినాలి. వినే టైంలో ఇట్లా ఇట్లా జరా స్మైల్ చేసుకుంటూ ఇట్లా ఇట్లా చేయాలి, అండర్స్టాండ్ చేసుకొని మళ్ళీ ఏం చెప్పాలి అతనికి, నేను అర్థం చేసుకోగలుగుతున్నా మీ క్వశ్చన్ ని, రైట్ 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 ఓకే చెప్పి మళ్ళీ ఆ క్వశ్చన్ కి మనం రిపీట్ చేయాలి. ఇప్పుడు నాకు ఏం అర్థమైందంటే మీకు టైం ఉండదు, సో ఈ బిజినెస్ అసలు మీరు చేయలేరు, ఇట్లా మీరు అబ్జెక్షన్ చెప్తున్నారు అంటే ఇట్లా మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కదా. మనం కూడా ఆ క్వశ్చన్ కి మనమే మళ్ళీ రీఫ్రేజింగ్ అంటారు. రీఫ్రేజింగ్ అంటే మనమే మళ్ళీ చెప్పాలి. ఓకే, సో లేకపోతే ఈ జాబ్ నేను ఆల్రెడీ జాబ్ లో బిజీ ఉంటా, లేకపోతే అసలు ఈ కంపెనీ ఉంటుందా లేదా అని మీకు ఇట్లాంటివి ఈ ఈ క్వశ్చనే ఉన్నది కదా, ఇట్లా చెప్పేసి. థర్డ్ థర్డ్ పాయింట్, థర్డ్ లెవెల్ అంటారు. థర్డ్ లెవెల్లో ఏముంటుంది అంటే పీలింగ్ ఆఫ్ అంటారు. పీలింగ్ ది ఆనియన్. ఆనియన్ అంటే ఏమో ఏం ఏం చెప్తారు, ప్యాజ్, ప్యాజ్ కి ఏం చెప్తారు, ఉల్లిపాయ అంటారా ఏమంటారు? ఉల్లిపాయకి ఏముంటది, లేయర్ ఆఫ్టర్ లేయర్ అంటే ఒక కవర్ ఉంటది, మళ్ళీ ఆ కవర్ తీస్తాము, ఉల్లిగడ్డ, రైట్? మా కొడుకు అంటున్నాడు. సో ఉల్లిగడ్డకి లేయర్ ఉంటది, ఒక లేయర్ తర్వాత మళ్ళీ ఇంకొక కవర్ ఉంటది, కవర్ కవర్ తీసేస్తే. ఓకే, ఇది పీలింగ్ ఆఫ్ ఆనియన్ ఎందుకు అంటున్నాము అంటే ఆ కవర్ కవర్ తీసేస్తే లాస్ట్ లో అక్కడ ఏం ఉండదు, ఖాళీ అయిపోతుంది. సో మనం కూడా ఆ కవర్ ఓకే సో తీయాలి, ఉల్లిగడ్డ కవర్ తీయాలి అట్లా అంటాము. ఇది కూడా కవర్. సో ఏం ఎట్లా కవర్ తీయాలి? ఇప్పుడు అతను చెప్పేసిండు, ఏం చెప్పేసిండు, సపోజ్ మీ ప్రొడక్ట్ చాలా కాస్ట్లీ ఉన్నది. ఓకే, సో చెప్పినప్పుడు మనం ఏం ఏం చెప్పాలి? ఇట్లా స్మైల్ చేసుకుంటూ, ఓహో నేను లేలే, నాకు అర్థమవుతుంది అర్థమవుతుంది అంటే మీరు ఏమంటున్నారంటే ఈ ప్రొడక్ట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, నేను ఎట్లా కొనగలుగుతాను అని మీ క్వశ్చన్ అదే ఉన్నది కదా. ఇది చెప్పిన తర్వాత థర్డ్ ఇప్పుడు ఫీలింగ్ ఆఫ్. ఓకే, సో ఇప్పుడు చూడండి మీ క్వశ్చన్ బరాబర్ ఉన్నది. ఇప్పుడు ఈ క్వశ్చన్ కన్నా ఇంకా ఏదైనా క్వశ్చన్ ఉన్నదా, లేకపోతే ఇదే మెయిన్ క్వశ్చన్, ఇదే మెయిన్ ఛాలెంజ్, ఇంతే ఉన్నది అని కన్ఫర్మ్ చేయడం. అంటే ఈ చాలా మందికి ఒక క్వశ్చన్ అడిగితే దాని వెనుక ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ కి సమాధానం ఇస్తే దాని వెనుక ఇంకొక క్వశ్చన్ వాళ్ళు రేస్ చేస్తారు. అంటే రేస్ చేయడంలో ఏమవుతుంది అంటే యాక్చువల్లీ వాళ్ళ దగ్గర ఏం లేదు మనకు ఓకే నో చెప్పడానికి, వాళ్ళు వేరే వేరే రకంగా బహానా ఓకే బహానా వెతుకుతున్నారు. సో మనం వాళ్ళకు అక్కడే స్టాప్ చేయాలి. ఏం స్టాప్ చేయాలి? ఇది ఒకటే క్వశ్చన్ కదా మీకు, ఇంకా ఏదైనా ఉన్నదా, ఇది ఒకటే ఛాలెంజ్ కదా, ఇంకా ఏదైనా ఛాలెంజ్ ఉన్నదా, దీనికి ఒకవేళ నేను సమాధానం ఇచ్చేసినాను అనుకో
ఇంకా ఏం ఉండదు కదా. ఇది మనకు చేయడానికి సులభంగా ఉంటది కదా, బిజినెస్ ఈజీ అయిపోతుంది కదా. దీనికి సమాధానం ఇస్తే ముందే మనం ఏం చేస్తున్నాము అంటే వేరే క్వశ్చన్స్ కట్ చేసేస్తున్నాం. అతనికి అన్ని క్వశ్చన్స్ తీసేసి నువ్వు ఒక్కదాని మీద మాట్లాడు అని అతనికి మనము ఒక్కవైపు తీసుకొస్తున్నాం. ఓకే, ఓన్లీ వన్ క్వశ్చన్ వరకు తీసుకొస్తున్నాం. ఇంకా ఏదైనా ఉంటే మళ్ళీ అది కూడా చెప్పేయండి, ఇప్పుడే అది కూడా అక్కడే చెప్పేసేయాలి. మనం రాసుకునేటట్టు చేయాలి. ఇంకా ఏదైనా ఉంటే సరే ఒక నిమిషం నేను రాసుకుంటా, అచ్చా ఇది కూడా ఉంది, ఓకే చాలా రైట్ క్వశ్చన్ మీది అని చెప్పాను, రాసుకో. లేకపోతే లాస్ట్ ఇది ఒకటే కదా. సో ఇట్లా చేసుకుంటే ఏమైతుంది అంటే ఆ వ్యక్తి మైండ్ లోపల రైట్ మెయిన్ ప్రాబ్లం ఏమున్నది, అతను ఆ పాయింట్ మీదనే ఫోకస్ చేసి నాకు దీని మీదనే మెయిన్ ఉన్నది అని ఒక ఒక పాయింట్ మీద వచ్చేస్తాడు. ఓకే, అండ్ లాస్ట్ ఫోర్త్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఫేమస్ పాయింట్ ఏమున్నది అంటే ఫీల్ ఫెల్ట్ ఫౌండ్. ఫీల్ ఫెల్ట్ ఫౌండ్ ఇది ఎక్కడైనా సేల్స్ లో మన మన ఇండస్ట్రీలో ఎక్కడైనా ఇది చాలా ఫేమస్ ఇది స్టెప్ అంట. ఫీల్ అంటే నాకు కూడా అనిపించింది. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్పాలి అంటే ఫీల్ ఫెల్ ఫౌండ్ లో రైట్ 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 నాకు కూడా ఇట్లనే అనిపించింది మీరు చెప్పే మాట. ఓకే, ఫస్ట్ మీరు ఒకవేళ మన రోడ్ మ్యాప్ టు సక్సెస్ ఒకవేళ చదివితే దాంట్లో కూడా ఫీల్ ఫెల్ ఫౌండ్ స్టెప్స్ ఉన్నాయి. ఓకే, సో ఒకసారి అది చదవండి, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఆ ఒక్క ఫీల్ ఫెల్ ఫౌండ్ ఫౌండ్ స్టెప్స్ ద్వారా మనము నెగటివ్ కి పాజిటివ్ వైపు మనము చేంజ్ చేసుకో. ఓకే, సో అసలు రిజెక్షన్ నుంచి అతనికి యాక్సెప్టెన్స్ వైపు తీసుకోవచ్చు, అతను ఒప్పుకుంటారు మన మాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఓకే మీరు చెప్పే మాట కరెక్ట్, ఫీల్ లో అదే ఉంటుంది. మీరు చెప్పే మాట లేకపోతే మీకు వచ్చిన క్వశ్చన్ కరెక్ట్ రైట్ చెప్తే అతను ఖుషి అయిపోతాడు. ఫస్ట్ సైకాలజీ, ఇది సైకాలజికల్లీ ఒక వ్యక్తి మనం యాక్సెప్ట్ చేస్తున్నామని అతనికి జరా ఖుషి అయిపోతాడు. ఓకే, మీరు చెప్పే విషయం కరెక్ట్. సెకండ్ ఫెల్ట్, నాకు కూడా అట్లానే అనిపించింది అంటే మనం ఏం చెప్తున్నాము, నీకు ఏవైతే క్వశ్చన్ ఉంటుండే లేకపోతే ఉన్నది అదే క్వశ్చన్ నాకు కూడా ఉంటే. ఓకే, అంటే దీని యొక్క అర్థం ఏమున్నది అంటే నాకు సమాధానం దొరికింది, నేను బిజినెస్ లో ఉన్నాను నువ్వు కూడా ఉండొచ్చు అని ఇండైరెక్ట్లీ మనం అక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఏం చెప్పాలి, మీ క్వశ్చన్ మీ ఆబ్జెక్షన్ కరెక్ట్, మీరు రైట్. సెకండ్, నాకు కూడా స్టార్టింగ్ లో అట్లనే అనిపించింది. ఓకే, దాని తర్వాత నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వెళ్ళిన, ఒక ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ కి, సండే మీటింగ్ కి వెళ్ళిన, అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ట్రైనింగ్ అటెండ్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, అసలు ఇట్లా కాదు, అది టోటల్లీ డిఫరెంట్ ఉన్నది, నేను అనుకునేది అట్లా కాదు, అది టోటల్లీ వేరే రకంగా ఉన్నది అని నాకు అర్థమైంది. ఇది ఈ 3 స్టెప్స్ లో ఇట్లా చెప్పి, ఫస్ట్ ఏమున్నదంటే మీరు చెప్పినది కరెక్ట్, నాకు కూడా అట్లనే అనిపించింది, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత తెలుసుకున్న తర్వాత అది అట్లా కాదు, టోటలీ వేరే రకంగా ఉన్నది అని నాకు అర్థమైంది. ఇది చెప్పిన తర్వాత ఈ ఈ స్టెప్స్ ఇవి ఉంటాయి. చెప్పిన తర్వాత ఏమైపోయింది, లాస్ట్ లో కన్ఫర్మ్ చేయాలి. ఏం కన్ఫర్మ్, ఐ హోప్ అంటే నేను అనుకుంటున్నా, నువ్వు మీకు నేను సమాధానం ఇచ్చేసినట్టే కదా, మీ పాయింట్ క్లియర్ అయిపోయింది కదా, సో మరి ఎట్లా మీ పేరు మీద ఐడి చేసి ప్రొడక్ట్స్ ఉంటారా, లేకపోతే మేడం పేరు మీద ఉంటారా, ఆన్లైన్ కొనేద్దామా, లేకపోతే మీరు గూగుల్ పే చేసేస్తే నేను ఇక్కడే మీ గురించి బుక్ చేసేస్తా, మనం ఎండింగ్ అక్కడ తీసుకురావాలి. ఓకే, ఐ హోప్ మీకు నేను అనుకుంటున్నా మీకు సమాధానం దొరికింది, సో ఎట్లా మీరు మేడం పేరు మీద ఐడి చేస్తారా, లేకపోతే మీ పేరు మీద ఐడి చేస్తారా, ఓకే గూగుల్ పే చేసేస్తే ఇప్పుడే మనము బుకింగ్ కూడా చేసేయచ్చు. ఇక్కడ మనం
మన టాపిక్ కి ఎండ్ చేయాలి. ఓకే, మన మన గోల్ ఏమన్నా, వ్యక్తి జాయిన్ కావాలి, ప్రొడక్ట్స్ తీసుకోవాలి, మీటింగ్ కి అక్కడ రావాలి. ఈ ఈ 4-5 స్టెప్స్ లో మనము అతనికి సమాధానం ఇచ్చి ఏం చెప్తున్నాము అంటే, నేను ఎప్పుడైతే ఆ మీటింగ్ కి వెళ్ళినా అక్కడ నాకు సమాధానం దొరికింది. ఓకే, ఈ స్టెప్స్ లో మనకు అది ఏర్పడు. ఓకే, సో స్టెప్స్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా. ఫస్ట్ స్టెప్ ఏమున్నది అంటే, మనము లిజన్ చేయాలి, అండర్స్టాండ్ చేయాలి, వినాలి, ఇట్లా ఇట్లా చేసుకుంటూ వాళ్ళకు అండర్స్టాండ్ చేసుకుంటూ. సెకండ్, మనం వాళ్ళకు రైట్ నేను మీకు అర్థం చేసుకుంటున్నాను అని క్వశ్చన్ కి మనం మళ్ళీ రీఫ్రెష్ చేయాలి. అంటే మీరు అంటున్నారు నా దగ్గర ఆల్రెడీ జాబ్ ఉన్నది, నేను ఎట్లా చేస్తాను అని, మనమే మళ్ళీ క్వశ్చన్ కి రిపీట్ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ ఏమున్నది, పీల్ ఆఫ్ ది ఆనియన్, అంటే కవర్స్ లేయర్స్ తీయాలి. ఏం తీయాలి అంటే, మీకు ఇదే ఒక క్వశ్చన్ ఉన్నది కదా, లేకపోతే ఇంకా ఏదైనా ఉన్నదా, ఈ ఒక్క క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇచ్చేస్తే ఓకే, సో మరి ఏం ప్రాబ్లం ఉండదు కదా, స్టార్ట్ చేయడానికి ఏం ఉండదు కదా, క్లియర్ అయిపోతుంది కదా అని మనము ఓపెన్ చేస్తున్నాం. ఓకే, అండ్ లాస్ట్ లో ఫీల్ ఫెల్ట్ ఫౌండ్. ఫీల్ ఫెల్ట్ ఫౌండ్ లో ఏముంటది, మీరు కరెక్ట్, మీ క్వశ్చన్ రైట్, ఎందుకంటే నాకు కూడా అట్లనే క్వశ్చన్ వచ్చింది స్టార్టింగ్. అండ్ ఎప్పుడైతే నేను నా సీనియర్ తో కలిసిన, ఓకే నా సీనియర్ తో నేను కలిసిన, సక్సెస్ఫుల్ పీపుల్ తో కలిసిన, ఎక్కడ కలిసిన, ఆ ఈవెంట్ లో, ఆ ట్రైనింగ్ లో, ఆ మీటింగ్ లో, జనరలీ మీటింగ్ మీటింగ్ అంటే కూడా చాలా మందికి జరా ఏమంటారు వేరే రకంగా అనిపిస్తుంది. సో నేను ట్రైనింగ్ అంటున్నా, నేను ఎప్పుడైతే ఆ ట్రైనింగ్ కి వెళ్ళినా, ఓకే ట్రైనింగ్ కి వెళ్తే ట్రైనింగ్ ఏమున్నది అంటే, మన ఓపెన్ మీటింగ్ ఏ, మన సండే మీటింగ్ ఏ, ఓకే మన సిఇఓ మీటింగ్, మన మెగా సిఇఓ మీటింగ్ ఏ ఉన్నది. కానీ ఫస్ట్ టైం మనం ఏం చెప్తాము అంటే దానికి ట్రైనింగ్ అంటాం. మీటింగ్ మీటింగ్ అంటే నార్మల్లీ జనాలు ఒక మీటింగ్ ఉంటుంది, వేరే అర్థం చేసుకుంటారు ఆ మీటింగ్ కదా అని. సో మనం ఏం చెప్తున్నాము, ఆ ట్రైనింగ్ కి వెళ్తే అక్కడ సక్సెస్ఫుల్ పీపుల్ తో కలిసిన తర్వాత, మాట్లాడిన తర్వాత నాకు టోటల్లీ క్లియర్ అయింది, అది ఇది కాదు, వేరే రకంగా నాకు అర్థమైంది. ఓకే, సో ఇది చెప్పి కన్ఫర్మ్ చేయాలి. ఐ హోప్ నేను అనుకుంటున్నా మీకు సమాధానం దొరికింది కదా. సో దొరికింది అంటే, ఇప్పుడు మీ పేరు మీద ఐడి చేస్తారా, లేకపోతే మేడం పేరు మీద ఐడి చేస్తారా? సో ఇప్పుడు గూగుల్ పే చేసేస్తే మనము ఆర్డర్ చేయవచ్చు. ఇది మన ఎండింగ్ కావాలి. ఓకే చూడండి, అబ్జెక్షన్స్ సాధారణంగా ఆ బుక్ లో కూడా ఉన్నది, మన రోడ్ మ్యాప్ సక్సెస్ అండ్ ఇంకా మనది అది యూనిక్ బిజినెస్ లో ఒక 15-20 క్వశ్చన్స్ ఎక్కడైనా పోతే, మొత్తం ఇండియాలో నేను తిరిగిన, ఓకే ఎక్కడైనా పోతే ఆ 15-20 క్వశ్చన్స్ ఏ ఉంటాయి. 15-20 క్వశ్చన్స్, ఎక్కువ ఏం లేవు. మీరు చదువుకున్న వాళ్ళతో బిజినెస్ చేస్తే కూడా, లేకపోతే చదువు లేని వాళ్ళతో చేయండి, హౌస్ వైఫ్ తో చేయండి, ఎవరితో అయినా చేయండి, ఓకే క్వశ్చన్స్ అనేటివి ఆ 15-20 క్వశ్చన్స్ ఏ ఎక్కువ ఉంటాయి. నేను బుక్ తీసుకున్నా యాక్చువల్లీ, మన దగ్గర ఉన్న కొన్ని టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ మనము రైట్ వేలో చదువుకుంటే, ఫస్ట్ మనది బుక్ ఉన్నది ఐసా బిజినెస్ కహా అని, ఓకే అంటే ఎలాంటి వ్యాపారం దాంట్లో, అండ్ రోడ్ మ్యాప్ సక్సెస్ లో, అండ్ ఇంకొకటి ఏకైక వ్యాపారం యూనిక్ బిజినెస్, ఇది ఇది మనం చదువుకుంటే ప్రతి ఒక్క ఆబ్జెక్షన్ కి ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏం ఆన్సర్ ఇవ్వాలి దానికి ఉన్నది. రకం ఎట్లా ఉంటుంది అంటే, ఈ 5 స్టెప్స్ ఏ ఉంటుంది ఈ పరిధిలోనే. ఇప్పుడు నేను చెప్పిన 5 స్టెప్స్ పరిధిలోనే, ఆ విధానంలోనే మనం ఆన్సర్ చేయాలి. సో క్వశ్చన్స్ ఏముంటాయి అంటే, ఇవి అన్ని దీంట్లో ఉన్నది. క్వశ్చన్ అందరికి ఏదైనా ఉంటది అంటే, నా దగ్గర ఇప్పుడు దీనికి ఎట్లా హ్యాండిల్ చేయాలి, వ్యక్తి మనకు చెప్తున్నాడు నా దగ్గర టైం లేదు, ఏం చెప్పాలి, అదే సేమ్ స్టెప్స్ లో చెప్పాలి. ఏం చెప్పాలి, రైట్ ఎస్ సార్ నేను మీకు అర్థం చేసుకోగలుగుతాను, ఓకే సో ఈ క్వశ్చన్స్ మీకు ఎందుకు వస్తుంది నాకు అర్థం అయిపోయింది,
ఎందుకంటే చూడండి, నాకు కూడా అట్లనే అనిపించింది. నేను నా వర్క్ లో చాలా బిజీ ఉంటుండే, నేను జాబ్ చేస్తుండే, లేకపోతే నాకు షాప్ ఉండే, లేకపోతే నేను చదువుకోవాలి, స్టూడెంట్ ఉన్నాను, లేకపోతే నేను హౌస్ వైఫ్, నాకు ఇంట్లో చాలా పని ఉన్నది, ఏం సమాధానం ఇవ్వాలి అది ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకొని ఇట్లా చెప్పాలి వాళ్ళు. ఓకే, చెప్పిన తర్వాత ఏం చెప్పాలి, నేను మీకు అర్థం చేసుకోగలుగుతున్నాను. చెప్పిన తర్వాత సెకండ్ స్టెప్ రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ అంటే మీ దగ్గర టైం లేకపోవడమే మీకు ఒక ఛాలెంజ్ ఉన్నది, ఇది ఒకటే ఛాలెంజ్ కదా, ఇంకా ఏదైనా ఉన్నదా, కన్ఫర్మ్ చేస్తున్నాం మనం, మళ్ళీ రీఫ్రేజ్ చేస్తాం, ఇంకా ఏదైనా ఉన్నదా, ఈ ఒక్క ప్రాబ్లం ఉంటే దానికి నేను సమాధానం ఇచ్చేస్తే మరి ఏం ఉండదు కదా, స్టార్ట్ చేసేద్దాం కదా. ఓకే, స్టార్ట్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు కదా, ఇది మనం మళ్ళీ అడుగుతున్నాం, ఇది ఒకటే నా ఛాలెంజ్. ఓకే, ఫీల్ ఆఫ్ చేసేస్తాం. సో ఇప్పుడు ఫీల్ కావాలి, నేను కూడా మీ ప్రాబ్లం ని అర్థం చేసుకోగలుగుతున్నా. ఇప్పుడు సేమ్ మీరు చెప్పిన ప్రాబ్లం చాలా కరెక్ట్, అది రైట్, ఉన్న ప్రాబ్లం అది కరెక్ట్. ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉండే, నేను కూడా సేమ్ క్వశ్చన్ మా సీనియర్ తో చెప్పిన, నా దగ్గర టైం ఉండదు, టైం లేదు, నేను బిజీ ఉన్నా. ఓకే, స్టూడెంట్ ఉంటే సేమ్ చెప్పాలి, స్టూడెంట్ చెప్తారు టైం లేదని, ఎందుకంటే చదువుకుంటారు, హౌస్ వైఫ్స్ ఇంట్లో చాలా పని ఉంటుంది, సో వాళ్ళ దగ్గర టైం లేదు, జాబ్ చేసే వాళ్ళు టైం లేదు, లేకపోతే బిజినెస్ ఉన్నది టైం లేదు, ఈ ఛాలెంజ్ అందరికీ ఉంటుంది. సో మనం ఏం చెప్పాలి లాస్ట్ లో, మీ మీ క్వశ్చన్ చాలా కరెక్ట్ క్వశ్చన్, నాకు కూడా ఇదే ఉంది, నేను కూడా చాలా బిజీ ఉంటుండే, నేను నా సీనియర్ కి ఇదే చెప్పిన, నా దగ్గర టైం లేదు. సో అప్పుడు ఏం చెప్పాలి, సో మా సీనియర్ నాకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పిలిచారు, నేను అక్కడ వెళ్ళిన తర్వాత నాకు దీనికి సమాధానం దొరికింది. ఏం సమాధానం దొరికింది అంటే, నాకన్నా చాలా బిజీ ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే, ఇక్కడ టైం ఫ్రీడమ్ ఉన్నది, ఇది టైం ఫ్రీడమ్ బిజినెస్. ఒక లెవెల్ తర్వాత మన దగ్గర చాలా టైం ఉండొచ్చు, మనము మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మన హాబీస్ గురించి టైం తీయగలుగుతాము. ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు, ఇదిగోండి అని కొన్ని ఫోటోస్, మన అప్లైన్ ఫోటోస్, లేకపోతే మన మన దగ్గర ఉన్న యాటిట్యూడ్ బుక్ ఉంటుంది కదా, ఆ యాటిట్యూడ్ బుక్ మనము హెల్ప్ తీసుకోవచ్చు. సో యాటిట్యూడ్ బుక్ లో వాళ్ళ ప్రొఫెషన్ ఏవైతే ప్రొఫెషన్ ఉన్నది, వాళ్ళ ఫోటో తీసి చూడండి, ఈ సార్ కూడా చాలా బిజీ ఉంటుండే, ఇతను డాక్టర్, ఎంత బిజీ అంటే పొద్దున్న 4 గంటల నుంచి లైన్ కట్టి ఈ డాక్టర్ సాహెబ్ దగ్గర అందరూ లైన్ లో నిలబడుతుండే. ఎవరిదైనా ఫోటో తీసి మీరు వాళ్లకు లింక్ చేసుకుంటూ చెప్పాలి, ఈ సార్ చాలా బిజీ ఉంటుండే, ఒక ఇంజనీర్ సార్, జాబ్ చేస్తుండే. సో మనము ఈ ఫోటో ద్వారా వాళ్లకు ఈ సమాధానం చెప్పి నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే, మనం ఏం చేద్దామంటే, ఈ సండే ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నది, అక్కడ మీరు వస్తే మీకు దీనికి సమాధానం కరెక్ట్ గా దొరుకుతుంది. అండ్ ఈ ఈ వ్యక్తి, ఈ సార్ తో మీకు అక్కడ పరిచయం కూడా చేపిస్తా, కల్పిస్తా, కావాలంటే మీరు ఈ సార్ తోనే మాట్లాడండి. సో ఈ సార్ ఎట్లా ఈ ప్రాబ్లం ఉంటే కూడా ఇప్పుడు ఇది చేసుకొని వాళ్ళ ఫ్రీడమ్ లైఫ్ లో ఉన్నారు. సో ఈ వేలో మనం వాళ్లకు సమాధానం ఇవ్వగలిగితే, అండ్ చూడండి ఇవాళ వీళ్ళు సార్ వాళ్ళ జాబ్ కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఇన్కమ్ లో ఉన్నారు, టైం లేకపోవడం వలన ఎంత స్ట్రెస్ లో ఉంటుండే అతను, వాళ్ళ ఫ్రీడమ్ లైఫ్ తో పాటు నెలకు 1 లాక్, 2 లాక్ కార్, ఫారెన్ ట్రిప్స్ అవన్నీ తీసుకుంటారు. సో ఆ ఛాలెంజ్ కి ఆన్సర్ ఇచ్చుకుంటూ వీళ్ళ అచీవ్మెంట్ కూడా చూపెట్టాలి. అచీవ్మెంట్ అంటే ఏంటిది, మీరు కూడా ఒకవేళ దీంట్లో స్టార్ట్ చేస్తే మీకు టైం ఉంటుంది, 1 లాక్ అబో ఇన్కమ్ ఉంటుంది, కార్ ఉంటుంది, ఫోటో చూపెట్టు, ఫారెన్ ట్రిప్ వెళ్ళగలుగుతారు అని చెప్పాలి. సో ఆ ఛాలెంజ్ కి, ఆబ్జెక్షన్ కి మనం ఇట్లా ఆన్సర్ ఇస్తాం. ఓకే, ఇట్లా మన దగ్గర ఇంకొక పాయింట్ దీంట్లో ఏం చెప్పాలి అంటే, నేను వీళ్ళందరూ పార్ట్ టైం స్టార్ట్ చేశారు,
టైం లేకపోవడం వలన వీళ్ళందరూ పార్ట్ టైం స్టార్ట్ చేశారు. జాబ్ తర్వాత లేకపోతే సండే లేకపోతే సాటర్డే లేకపోతే హాలిడేస్ లో పండుగ ఉన్నప్పుడు. ఓకే, సో వీళ్ళందరూ పార్ట్ టైం స్టార్ట్ చేశారు అండ్ ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ ఆల్రెడీ వాళ్ళు సాధించారు. సో ఈ ఈ పాయింట్ మనం వాళ్లకు గుర్తు చేయాలి, రైట్? ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, నేను కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటూ నేను ఇప్పుడు ఈ టాపిక్ కి ముందు తీసుకోబోతున్నాను. ఇంకొక క్వశ్చన్ ఏముంటది అంటే, నా దగ్గర డబ్బు లేవు. సో డబ్బు లేవు అంటే ఇప్పుడు దానికి మనం ఎట్లా సమాధానం చేయాలి? మనది అయితే సేమ్ మనం వినాలి, విన్నట్టు మనము చూపెట్టాలి కూడా. నేను మీకు వింటున్నాను అని చూపెట్టాలి కూడా, ఇట్లా స్మైల్ చేసుకుంటూ ఎస్ ఎస్ ఇట్లా ఇట్లా చేయాలి. ఓకే, సో నాకు అర్థమవుతుంది, కరెక్ట్ మీరు చెప్తున్న మాటలు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఓకే, హిందీలో ఏమంటారంటే మై సమజ్ సక్తా హూ, హిందీలో ఇట్లా అంటారు. తెలుగులో ఏమంటారు, నేను అర్థం చేసుకోగలుగుతాను మీ ప్రాబ్లం మీ క్వశ్చన్ ని అని మనము అక్కడ చెప్పాలి. చెప్పి మళ్ళీ సేమ్ అదే ఏం చెప్పాలి, సేమ్ దానికి మళ్ళీ రిపీట్ చేయాలి. ఏం రిపీట్ చేయాలి అంటే, మీ దగ్గర డబ్బు లేదు, ఇదే కదా మీ క్వశ్చన్ సమాధానం అంటే. దీన్ని దీనికి అర్థం ఏమున్నది అంటే, ఈ బిజినెస్ లో ఎంత డబ్బు పెట్టాలి, పెట్టుబడి పెట్టాలి అని మీరు అనుకుంటున్నారు, అదే కదా. సో ఇంకా ఏదైనా ఛాలెంజ్ ఉన్నదా, ఇంకా ఏదైనా క్వశ్చన్ ఉన్నదా? ఇది ఒకటే కదా, అని మనం రీఫ్రేస్ చేయాలి. ఒక వ్యక్తి దగ్గర డబ్బు లేదు అంటే డబ్బు లేదు ప్రాబ్లం కాదు, అంటే ఈ బిజినెస్ లో ఎంత పెట్టుబడి పెట్టాలి అని అతని యొక్క క్వశ్చన్ ఉన్నది, అది మనం రీఫ్రేస్ చేస్తున్నాం. రీఫ్రేస్ చేసిన తర్వాత ఇది ఒకటే కదా, అంటే ఇంకా ఏదైనా ఉన్నదా లేయర్ ఓపెన్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ లో ఓకే, నాకు కూడా సేమ్ ప్రాబ్లం, నేను కూడా అదే అనుకున్నా, మరి నా దగ్గర అయితే డబ్బు లేదు, లేకపోతే ఎంత పెట్టుబడి పెట్టాలో ఏమో. ఓకే, నేను సేమ్ క్వశ్చన్ అడిగిన. సో అప్పుడు మా సీనియర్ ఓకే మా సీనియర్ అప్పుడు నాకు చెప్పారు, ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఆపర్చునిటీ, ఇక్కడ ఎట్లాంటివి ఇన్వెస్ట్మెంట్ లేదు, మీ ఇంటి ఖర్చులే ఇక్కడ మనము షాప్ చేంజ్ చేసుకుంటూ మనం ప్రొడక్ట్స్ కొంటున్నాము. ఆల్రెడీ దాని గురించి మనం ఎంత అయితే డబ్బు ఖర్చులు మనము మార్కెట్ లో షాప్ లో మనం డబ్బులు ఇస్తున్నాము, అట్లాంటివి ఖర్చులే మనము వెస్టిజ్ ప్లాట్ఫామ్ మీద చేస్తున్నాము. ఇక్కడ ఎట్లాంటివి రైట్ పెట్టుబడి లేకపోతే డబ్బులు పెట్టేది అవసరం లేదు, ఇది చెప్పాలి. సెకండ్ చూడండి, నాకు మా సీనియర్ ఏమన్నారంటే, మీ దగ్గర డబ్బు లేదు కదా, అందు గురించి బిజినెస్ చేయాలి, డబ్బు గురించే కదా బిజినెస్, ఈ బిజినెస్ సంపాదన గురించే మనం చేయాలి అని నా అప్లై నాకు చెప్పింది. ఇప్పుడు మా సీనియర్ చెప్పిండు నాకు అని, మనము థర్డ్ పార్టీ నాకు చెప్పినాడు అని మనం చెప్తున్నాము. అతనికి మనం డైరెక్ట్లీ చెప్పలేము, నీ దగ్గర డబ్బు లేదు కదా అందు గురించి బిజినెస్ చేయని చెప్పలేము. అతనికి డైరెక్ట్లీ చెప్తే అతనికి హర్ట్ అవుతుంది, నా దగ్గర డబ్బు లేదు అని అనుకుంటున్నావా. ఓకే, హర్ట్ చేయకుండా నాకు కూడా సేమ్ క్వశ్చన్ ఉండే, మా సీనియర్ నాకు చెప్పినారు డబ్బు లేదు కదా అందు గురించి ఈ బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదన గురించే కదా ఈ బిజినెస్ ఉన్నది, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు కదా, ఇక్కడ మీ ఇంటి ఖర్చులతోనే ఈ బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఈ ఈ రకంగా మనం చెప్పగలుగుతాం. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఒక ఫోటో తీయాలి. చూడండి, మా సీనియర్ సార్ ఉన్నారు, అతను క్యాబ్ డ్రైవర్ ఉంటుండే ఒక ఎగ్జామ్, ఓకే, లేకపోతే అతను కూడా ఒక నార్మల్ జాబ్ లో ఉంటుండే, చాలా అప్పుల్లో ఉంటుండే, ఏం అసలు డబ్బులే లేదు, చాలా పరేషానిగా ఉంటుండే, కానీ అతను పార్ట్ టైం చేసుకుంటూ ఇట్లా ఫోటో చూపెట్టి పార్ట్ టైం చేసుకుంటూ, చూడండి ఇవాళ మంచి కార్ తీసుకున్నారు, లక్షల్లో ఇన్కమ్ ఉన్నది, ఫారెన్ ట్రిప్ వచ్చారు. సో డబ్బు లేకపోవడం వల్లనే అతను బిజినెస్ లో వచ్చినారు, డబ్బు లేదు అందు గురించి ఇక్కడ కష్టపడి నేర్చుకొని సక్సెస్ తీసుకొని ఏం చెప్తున్నాము, నేర్చుకున్నారైనా. ఓకే, డబ్బు లేకపోవడం వలన బిజినెస్ స్టార్ట్ చేశారు, నేర్చుకున్నారు,
ట్రైనింగ్ తీసుకున్నారు అండ్ ఇవాళ లక్షలు ఇన్కమ్ కార్ ఫారెన్ ట్రిప్ వచ్చారు. మనం సమాధానం ఇస్తున్నాం. ఓకే, సో ఈ ఈ పద్ధతిలో ఒకవేళ మనం సమాధానం ఇచ్చుకుంటూ పోతే అసలు ఆ ఆ వ్యక్తికి ఏమంటారు ఎట్లాంటివి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అతను పాజిటివ్ అయిపోతారు. ఇంకొకటి కొంతమంది ఏం చెప్తారు అంటే మా భర్తతో అడిగి నేను చెప్తా, లేకపోతే మా భార్యతో మాట్లాడి నేను సమాధానం చెప్తా. ఓకే, సో ఇది మనకు పోస్ట్పోన్ చేయడానికి వాళ్ళు ఏం చెప్తారు అంటే భర్త లేకపోతే భార్య పేరు చెప్పి మా ఫ్యామిలీలో అడగాలి, వాళ్ళతో అడిగిన తర్వాతనే నేను దీంట్లో జాయిన్ అవుతాను అంటే కరెక్ట్. ఏం చెప్పాలి? మీ సమాధానం, మీ మీ ప్రాబ్లం నాకు అర్థమవుతుంది. ఈ ఒక్కటేనా మీ ప్రాబ్లం? అంటే హస్బెండ్ తో మాట్లాడి చెప్తాము అని అంటున్నారు, లేకపోతే మీ భార్యతో మాట్లాడి చెప్తామంటున్నారు. సో ఈ ఒక్కటేనా ప్రాబ్లం? ఇంకా ఏదైనా ఛాలెంజ్ ఉన్నదా మీకు? సో ఏం లేదు, ఇది ఒకటే ఉన్నది. ఓకే, చూడండి నాకు కూడా సేమ్ సేమ్ ఇట్లనే సందర్భం వచ్చింది. నేను కూడా అట్లనే చెప్పిన, ఇది ప్లాన్ చూసిన తర్వాత. ఓకే, సేమ్ నేను కూడా అనుకున్నా, నేను మా భార్యతో మాట్లాడి చెప్తాను సార్ అనుకున్న తర్వాత అప్పుడే నేను ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చి మా భార్యతో నేను చెప్తున్నా, ఇదిగో ఇట్లా బిజినెస్ ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది. ఆమె నాకు ఏ ఊకో ఏం మాట్లాడుతున్నావు, ఏమి ఇట్లాంటివి ఏమేమో వస్తూ ఉంటుంది, నువ్వు రోజు బయటికి పోతావు, ఏమేమో తీసుకొస్తావు, పట్టుకొని వస్తావు, నీ జాబ్ నువ్వు చేసుకో అని నా భార్య నాకు అన్నా. నాకు అప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది, ఆమె ఇట్లా ఎందుకు మాట్లాడుతుంది అంటే. ఎందుకు అంటే ఆమె ఈ ప్రెజెంటేషన్ చూడలే, నేను ఆ ప్రెజెంటేషన్ చూసిన, అందుగురించి నేను నాకు మంచిగానే అనిపించింది. కానీ మా భార్య కొంది మంచిగా అనిపించలే. ఎందుకు మంచిగా అనిపించలేదు అంటే ఆమె చూడలే కదా, ఈ ప్రెజెంటేషన్ చూడలే, డెమో చూడలే. సో అప్పుడు నాకు ఏమర్థమైంది అంటే నేను మా భార్యకి అర్థం చేపియలేదు, ఎందుకంటే నాకు డెమో రాదు, ఈ మొత్తం ప్రెజెంటేషన్ నాకు రాదు, నేను ఇప్పుడే చూస్తున్నా. సో బెస్ట్ పని ఏమున్నది, మా భార్య కూడా ఆ మా సీనియర్ ముందు కూర్చోబెడితే ఆ సీనియరే మా భార్యకు చెప్, లేకపోతే మా భర్తకు ఇప్పుడు వైఫ్ చూసిందనుకో, భర్తతో అడగాలి చెప్పిందని, ఆమె కూడా సేమ్ మా భర్తకు అసలు ఆ అప్లైన్ మా సీనియర్ ముందు కూర్చోబెడితే అతను ప్రెజెంటేషన్ డెమో చేస్తే మా భర్తకు అప్పుడు అర్థమే. సో మీకు కూడా ఒకవేళ ఓకే సేమ్ ప్రాబ్లం ఇప్పుడైతే ఉన్నది, సో నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉండే, అప్పుడు నేనేం చేసిన, నేను మా భార్య నేను మా భర్త ఇద్దరము ఆ సీనియర్ దగ్గర కూర్చొని మళ్ళీ ఇంకొకసారి విన్నాము. ఓకే, అండ్ విన్న తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేసేసినాము, అండ్ స్టార్ట్ చేసి ఇవాళ చూడండి మేము సక్సెస్ఫుల్లీ ముందుకు. సో మీరిద్దరు భార్యాభర్తలు ఇంకొకసారి చూస్తారా? ఓకే, లేకపోతే బెస్ట్ వే ఏమున్నది అంటే అక్కడ మా దగ్గర సండే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నది, ఎవరైతే ఇట్లా సక్సెస్ఫుల్ ఉన్నారు వీళ్ళతో నేను మీకు కల్పిస్తాను, మా మేడం ఉంటారు, మా సార్ ఉంటారు. ఓకే, బుక్ చూపెట్టేసి అక్కడ మీరు ఒకసారి రండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్క వ్యక్తి చూసినా నా భార్యకి నేను అర్థం చేపియలే, నాకు రాలేదు ఆ ప్రెజెంటేషన్ రాలే, ఆ డెమో రాలే. హౌస్ వైఫ్ ఉన్నదనుకో, నేను ఒకటే చూసినా కానీ నా భర్తకి నేను చూపెట్టలేను, ఎందుకంటే నాకు ఆ డెమో రాదు. సో దీని యొక్క అర్థం ఏమున్నదంటే వాళ్లకు మనము యాజ్ ఏ కపుల్ ఈ ప్లాన్ చూపెట్టడానికి చూడడానికి మళ్ళీ మనము ఇన్వైట్ చేస్తున్నాము, ఒకవేళ మీటింగ్ లో లేకపోతే మళ్ళీ ఇంకొకసారి హస్బెండ్ వైఫ్ కూర్చొని ప్రెజెంటేషన్ చూడాలి. ఇదే ఛాలెంజ్ కదా, ఇంకా ఏదైనా ఛాలెంజ్ ఉన్నదా? ఐ హోప్ మీకు సమాధానం దొరికింది అని రీకన్ఫర్మ్ చేసుకోవాలి. రీకన్ఫర్మ్ చేసుకుంటేనే వాళ్లకు ఇంకా వేరే ఏం ప్రాబ్లం లేదు అని వాళ్ళు చెప్తారు. ఓకే, ఇంకొక కొన్ని కామన్ క్వశ్చన్స్ ఇంకొకటి ఉంటది, ఏముంటది అంటే అరే ఇది అదే చైన్ సిస్టమ్ కదా, ఓకే అది అదే అందరికి పట్టుకోవాలి, జాయిన్ చేపియాలి, జాయిన్ చేపియాలి, ఇది అదే కదా, అందరికి మెంబర్షిప్ ఇవ్వాలి. సో చైన్ సిస్టమ్ అని అంటారు అందరు. సో చైన్ సిస్టమ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? వినాలి, స్మైల్ చేసుకుంటూ ఇట్లా ఇట్లా విన్న తర్వాత
ఎస్ అసలు మీ క్వశ్చన్ కి కరెక్ట్ మీరు చెప్పినది, ఎందుకంటే నేను ప్రాబ్లం కి అర్థం చేసుకోగలుగుతున్నాను, నేను మీ ప్రాబ్లం కి అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇట్లా చెప్పాలి, అర్థం చేసుకోగలుగుతున్నాను అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్పాలి? ఓకే, ఈ ఒకే క్వశ్చనా లేకపోతే ఇంకా ఏదైనా ఛాలెంజ్ ఉన్నదా మీకు? ఇది చైన్ సిస్టమ్ అని లేకపోతే ఇదే కదా మీకు క్వశ్చన్? ఇంకా ఏదైనా క్వశ్చన్ ఉన్నదా? ఉంటే అది కూడా చెప్పాను, ఇది ఒకటే కదా. సరే, దానికి నేను చెప్తాను. దీని తర్వాత మీ క్వశ్చన్ కరెక్ట్, అది ఫీల్ ఫెల్ ఫౌండ్ మీద రావాలి. మీ క్వశ్చన్ కరెక్ట్, నాకు కూడా అట్లనే అనిపించింది. అరే ఇది అదే కదా, అందరికి జాయిన్ చెప్పేయాలి, చైన్ సిస్టమ్. సో నాకు కూడా అట్లనే అనిపించింది, కానీ నేను ఎప్పుడైతే అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినా, అక్కడ మా సీనియర్తో కలిసిన మాట్లాడిన దాని తర్వాత నాకు అర్థమైంది, ఇది చైన్ సిస్టమ్ కాదు, ఇది ప్యూర్ లీగల్ బిజినెస్. ఏమున్నది, ఇది ప్యూర్ లీగల్ బిజినెస్. అండ్ మనము తెలంగాణలో రీసెంట్లీ ఓకే మనకు యాడెడ్ ఇంకొక బెనిఫిట్ వచ్చింది, అందరి గురించి చెప్తున్నాను. లాస్ట్ వీక్ మేము డైరెక్ట్ సెల్లింగ్ కాంక్లేవ్ తెలంగాణలో జరిగింది. సో అక్కడ సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి రంజన్ సార్ వచ్చారు. సో అక్కడ ఇంకొక ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చారు. సో గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ తో మనకు డైరెక్ట్లీ ఇప్పుడు కనెక్షన్ ఏర్పడింది. ఇది లెజిటిమేట్ బిజినెస్, ఇది లీగల్ బిజినెస్ అని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వడానికి తయారున్నారు. సో ఈ మాట మనం వాళ్ళకి చెప్పాలి. ఇది గవర్నమెంట్ పరంగా కూడా మాకు చాలా సపోర్ట్ ఉన్నది. గవర్నమెంట్ కూడా ఈ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ ఇండస్ట్రీ చాలా మందికి ఉపాధి, ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, చాలా మందికి జాబ్స్ లేవు. ఇది మంచి బిజినెస్ అని గవర్నమెంటే చెప్తుంది అని చెప్పాలి. ఏం చెప్పాలంటే ఇది చైన్ సిస్టమా లేకపోతే ఇది అదే కదా అందరికి మెంబర్షిప్ అని ఇట్లా చెప్పినప్పుడు ఇది కూడా పాయింట్ చెప్పాలి. గవర్నమెంటే చెప్తుంది మీరు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఉపాధి సంపాదన చేసే విధానం చూపెడుతున్నారు, చాలా మంచి విషయం. నీతి నిజాయితీగా చేయండి అని అన్నారు. నీతి నిజాయితీగా దోకా చేయకుండా చేయండి, ఇది చాలా మంచిది అని గవర్నమెంటే అంటున్నారు. దాంట్లో ఇండియాలో టాప్ కంపెనీలు వెస్టిజ్ ఉన్నారు, మా కంపెనీ టాప్. సో ఈ సమాధానం వాళ్ళకి ఇవ్వాలి. సో ఇప్పుడు మా సీనియర్ ఉన్నారు, ఎవరైనా ఒక సీనియర్ కి మనం ఫోటో చూపెట్టి ఈసారి కూడా సేమ్ క్వశ్చన్ ఉంటుండే, ఇతను కూడా అరే ఇది ఇట్లనేనా అని అంటున్నాడు. కానీ ఇతను ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వెళ్ళి నేర్చుకొని అర్థం చేసుకొని ఇవ్వాలి, చూడండి లక్షల్లో ఇన్కమ్ కార్ తీసుకున్నారు అని మనం చెప్పి. సో ఇది మనం ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క సమాధానం ఎట్లా ఇవ్వాలి, సేమ్ విధానంలో ఇస్తున్నాము. లిజన్ చేయాలి, కరెక్ట్, నేను మీకు అర్థం చేసుకోగలుగుతున్నానని చెప్పాలి. మళ్ళీ క్వశ్చన్ అడగాలి, ఇది ఒకటే కదా మీ క్వశ్చన్, ఇంకా ఏదైనా క్వశ్చన్ ఉన్నదా? అండ్ నెక్స్ట్ ఫీల్ ఫెల్ ఫౌండ్ మీరు కరెక్ట్, నాకు కూడా అట్లనే అనిపించింది. కానీ ఎప్పుడైతే నేను తెలుసుకున్నాను మా సీనియర్తో కూర్చొని అండ్ ఒక మీటింగ్ కి లేకపోతే ఒక ట్రైనింగ్ కి వెళ్ళినాను, నాకు టోటలీ క్లియర్ అయిపోయింది, నేను అనుకునేది అట్లా కాదు, ఇది టోటలీ డిఫరెంట్. ఓకే, సో ఇట్లాంటివి మనము క్వశ్చన్స్ కి సమాధానం చెప్పాలి. ఇట్లా ఒక 15 to 20 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈ ప్రతి ఒక్క క్వశ్చన్ కి మన దగ్గర సిమిలర్ వేలోనే మనం ఆన్సర్ ఇవ్వాలి. ఇంకొక క్వశ్చన్ వస్తుంది, ఓకే, ఇది చాలా సర్కాస్టిక్ క్వశ్చన్ ఉంటుంది. నీకు ఎంత చెక్ వస్తుంది చెప్పు, మీకు ఎంత డబ్బులు వస్తుంది దీని ద్వారా? ఇది కూడా చాలా మంది అతను చెప్పినప్పుడు మనం ఏం చేయాలి, స్మైల్ ఇచ్చి మీ మీ క్వశ్చన్ ని నేను అర్థం చేసుకో చెప్పాలి. అంటే మీరు అంటున్నారు నా నేను ఎంత సంపాదన చేసుకుంటున్నా ఈ బిజినెస్ లో అని మీకు క్వశ్చన్ కదా, ఈ ఒకటే క్వశ్చన్ కదా మీకు, ఇంకా వేరే ఏం లేదు కదా, ఇంకా వేరే ఏదైనా ఉంటే కూడా చెప్పి. దీనికి నేను సమాధానం చెప్తే ఇంకా ఏం ఉండదు, అంతా ఓకే అయిపోతుంది కదా, కన్ఫర్మ్ చేయాలి. సో మీ క్వశ్చన్ చాలా కరెక్ట్, ఓకే, మీ క్వశ్చన్ చాలా కరెక్ట్, ఎందుకంటే నాకు కూడా సేమ్ క్వశ్చన్ వచ్చింది. నాకు ఎప్పుడైతే ఒక వ్యక్తి
ఈ బిజినెస్ ప్లాన్ గురించి నాకు ప్రెజెంటేషన్ ఇచ్చారు, డెమో ఇచ్చారు. ఫస్ట్ నేను అదే అడిగిన, నీకు ఎంత, నీకు ఎంత ఇన్కమ్ ఉన్నది, సంపాదన ఎంత ఉన్నది. నేను కూడా సేమ్ అడిగి, కానీ తెలుసుకున్న తర్వాత నాకు చాలా క్లారిటీ వచ్చింది. చూడండి, మా సీనియర్ నాకు ఏం చెప్పారు అంటే, ఇది ఒక ప్రాసెస్ ఉన్నది. ఓకే, ప్రాసెస్ లో ఏమైతుంది అంటే, ఇప్పుడు మా సీనియర్ ఇవాళ 5 లక్షలు ఇన్కమ్ సంపాదన చేసుకుంది, తెలుసా మీకు? మంచి లగ్జరీ కార్ కొన్నాడు, చూడండి ఫోటో చూడండి. సో ఇతనికి ఫస్ట్ మంత్ ఎంత ఇన్కమ్ వచ్చింది తెలుసా? ఆ సార్ చెప్తే అసలు నేను నేనే పరిశాన్ అయిపోయిన, అవాక్ అయిపోయినా. ఫస్ట్ మంత్ అతని యొక్క ఇన్కమ్ 80 రూపీస్ అట. నేనైతే నవ్వుకున్నా, 80 రూపీస్ అది అసలు ఇన్కమ్ అని. ఇది స్టోరీ ఇట్లా చెప్పాలి మనం. ఓకే, సో కానీ అతను ఇంకా నేర్చుకుంటూ బిజినెస్ లో ప్రతి ఒక్క అడుగు వేసుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ ఆ ఆ 80 రూపీస్ మళ్ళీ 1500 అయిందట. ఆ 500 తర్వాత 1000 రూపాయలు అయిందట. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత అది 5000 అయిందట. అట్లా చేసుకుంటూ ఇవాళ 4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత అతని ఇన్కమ్ చూడండి, లక్షల్లో ఉన్నది. కార్ తీసుకున్నారు, క్వారంటైన్ పోయించారు. ఇప్పుడు నేను కూడా సేమ్ ప్రాసెస్ లో ఉన్నా, తెలుసా? ఓకే, నా ఇన్కమ్ కూడా ఇప్పుడు స్టార్టింగ్ కదా, నేను ఇప్పుడే స్టార్ట్ అయినా, నాకు కూడా ఒక 100 రూపాయలు వచ్చింది. కానీ నాకు అర్థమైంది, అంత అంత ఆ వ్యక్తికి మా సీనియర్ వాళ్ళ లక్షల్లో ఇన్కమ్ ఉన్నది అంటే అతనికి కూడా అప్పుడు 80 రూపాయలే వచ్చింది కదా, దాని తర్వాత 300 500 వచ్చింది కదా. నేను కూడా సేమ్ ప్రాసెస్ లో ఉన్నా, అతను అడుగు అడుగు జాడల్లో అంటే అతను ఒక గైడెన్స్ లో ముందుకెళ్తున్నా. సో మా మా సీనియర్ ఇవాళ 5 లక్షలు ఇన్కమ్ ఉన్నదంటే రాబోయే కాలంలో నాకు కూడా మంచి పెద్ద ఇన్కమ్, ఫారెన్ ట్రిప్ కార్ కూడా రావచ్చు. ఈ విశ్వాసంతో నేను ముందుకెళ్తున్నా, ఎందుకంటే నేను నేర్చుకుంటున్నా. సో ఎప్పుడైతే నేను ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో వెళ్ళినాను, సండే సిఇఓలో వెళ్ళినాను, అక్కడ నాకు అనిపించింది, అరే ఇవాళ మనకు ఒక 100 ఇన్కమ్ ఉన్నది, కానీ ఆ 100 మరి చేసుకుంటూ ఉంటే ట్రైన్ తీసుకుంటే ఆ 1000 పక్కనే ఇంకొక జీరో యాడ్ చేయొచ్చు, అది లక్షల్లో. అది అక్కడ వెళ్తే నాకు అర్థమైంది, అండ్ నా లోపల ఆత్మవిశ్వాసం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ముందుకెళ్ళి. సో మీరు కూడా ఈ సండే అక్కడికి వస్తే మీరు మీ భార్య ఇద్దరు రండి, నేను మా సార్తో కల్పిస్తాను. ఆ సార్ది కూడా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత ఉంటుండే అంటే జస్ట్ ఓకే 100 రూపీస్ కూడా ఇన్కమ్ లేదు. 2 3 మంత్స్ అతని ఇన్కమ్ 100 200 ఉంటుంది, దాని తర్వాత 1000, దాని తర్వాత ఇంత, ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి. ఈ సార్తో మీకు పరిచయం చేస్తాను, మీరు కలవచ్చు, మాట్లాడచ్చు. సో ఐ హోప్ నేను మీకు సమాధానం ఇచ్చినాను, మీ క్వశ్చన్ కి సమాధానం వచ్చింది కదా. సో ఎట్లా అంటారు, మరి మేడం పేరు మీద స్టార్ట్ చేస్తారా లేకపోతే మీ పేరు మీద స్టార్ట్ చేస్తారా? సో ఆన్లైన్ ప్రొడక్ట్ బుక్ చేసేస్తారా లేకపోతే గూగుల్ పే చేసేస్తే మన దగ్గరలో ఉన్న స్టోర్ నుంచి నేను ఇప్పుడే బుక్ చేసేస్తాను? మన ఎండింగ్ జాయినింగ్ ప్రొడక్ట్ పర్చేస్ మీదనే రావాలి. ఓకే, సో ఇట్లా ఎన్నో క్వశ్చన్స్ కి మనం సమాధానం ఇదే వేలు. ఇంకా లాస్ట్ ఒకటి తీసుకుంటాను, చాలా ఉన్నాయి, మనము ఇప్పుడు స్పీడ్ అప్ చేసుకుందాం, టైం అయిపోతుంది మనకు. నాకు వేరే వాళ్ళతో సేల్ చేయడం నాకు రాదు, అంటే నేను మాట్లాడలేను, మాట్లాడలేను. సేమ్ ఇట్లానే మీ క్వశ్చన్ కరెక్ట్, ఇది ఒకటే క్వశ్చన్ కదా, నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉండే, నాకు అసలు మాట్లాడడం సేల్ చేయడం రాదు. కానీ నేను ఎప్పుడైతే మా సీనియర్తో కలిసిన ఆ సండే అక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళిన, అక్కడ నేను చూశాను నాకన్నా ఘోరంగా వ్యక్తి ఉన్నారు, అసలు అతనికి ఏం మాట్లాడడం రాదు, అసలు అతను నిలబడితే అసలు ఏం ఉట్టిగా ఇట్లానే నిలబడి ఉన్నారు. కానీ బయటికి వస్తే అతను కార చివరి ఉన్నారు, అతని ఇన్కమ్ ఉన్నది, అతనికి మంచిగా ఫారెన్ ట్రిప్ వచ్చిందట. ఓకే, ఇది కూడా చెప్పాలి. సెకండ్ ఏం చెప్పాలి అంటే, ఆ వ్యక్తికి అసలు మాట్లాడడం రాదు, ఎంత ఎంత సంపాదన చేసుకుంటున్నాడు అంటే అతను ట్రైనింగ్ తీసుకున్నాడు. ఓకే, సో మా దగ్గర ట్రైనింగ్ సిస్టమ్ ఉన్నది, మనం ప్రతి చోట విన్నింగ్ టీమ్ ని కూడా యాడ్ చేయాలి. ది బెస్ట్ విన్నింగ్ టీమ్ సిస్టమ్, ట్రైనింగ్ సిస్టమ్. ఈ ఒక వేళ ఈ ట్రైనింగ్ సిస్టమ్ లో వరల్డ్ ఫేమస్ ఇది
విన్నింగ్ టీమ్ ట్రైనింగ్ సిస్టమ్ ఉన్నది, ది బెస్ట్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ రికార్డ్స్ సృష్టించిన విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. ఈ ట్రైనింగ్ సిస్టమ్ లో మనం వచ్చేస్తే ఎవరైనా ఇక్కడ సక్సెస్. ఐ హోప్ మీకు ఈ ఆన్సర్ దొరికింది అని. కొంతమంది అంటారు నాకు ఎవ్వరు లేరు అండి, నేను నాకు అసలు ఎవరితో పరిచయమే లేదు, మా ఫ్రెండ్స్ లేదు, ఎవరు లేదు, ఐ డోంట్ నో పీపుల్, నా దగ్గర లిస్ట్ లేదు. దానికి సమాధానం మనం ఎట్లా ఇవ్వగలం? సో చూడండి, నా దగ్గర కూడా ఒక్క ఫ్రెండ్ కూడా లేరు, మా మా రిలేషన్, మా అసలు ఎవరితో నేను మాట్లాడలేదు. అండ్ సెకండ్ పాయింట్, నా దగ్గర ఎవరు పరిచయం ఉన్న వ్యక్తులు లేరు, నేను ఎట్లా చేయాలి? చూడండి, మీ క్వశ్చన్ కరెక్ట్, నాకు కూడా సేమ్ ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే నేను మా సీనియర్తో మాట్లాడిన, ఆయన ఒకే ఒక మాట అన్నారు, నాకు కూడా ఎవరు తెలియదు, ఎవరితో పరిచయం, ఏం చేయాలి, కొత్త పరిచయం చేయాలి. ఇవాళ మనం ఉన్నాము సోషల్ మీడియాలో. మీకు వాట్సాప్ ఉన్నదా అంటే ఉన్నది అంట, మీకు ఫోన్ నంబర్, ఫోన్ ఉన్నది కదా, దాంట్లో ఎంతమంది లిస్ట్ ఉన్నది కదా, మీకు ఫేస్బుక్ ఉన్నదా. సో మనకు ఉన్న సోషల్ మీడియా ద్వారా కూడా, లేకపోతే ఎవరు పరిచయం లేకపోతే కూడా మన ఇండియాలో జనాభా ఎంత ఉన్నది, ఓకే, మోర్ దెన్ 130 crores ఉన్నది కదా, వాళ్ళతో ఎట్లా బిజినెస్ చేయొచ్చు? ఓకే, సో మేము మీకు సపోర్ట్ చేస్తాము అని మా సీనియర్ నాకు చెప్పారు. నేను మీకు సపోర్ట్ ఇస్తానని మనం చెప్తలేము, నా సీనియర్ నాకు చెప్పిండు నేను నీకు సపోర్ట్ చేస్తాను. కొంచెం నేర్చుకుంటే ఎవరైనా వ్యక్తితో మనం మాట్లాడి పరిచయం చేసుకొని ఈ బిజినెస్ ముందు తీసుకో. సో అక్కడ ఆ ట్రైనింగ్ కి వెళ్ళిన తర్వాత నాకు కూడా ఆత్మవిశ్వాసం వచ్చింది, నాకు ఎవరు తెలియదు అస్సలు, ఈ ఈ హైదరాబాద్ లోనే నేను ఒక కొత్త వ్యక్తి, కానీ నేను బిజినెస్ చేయగలుగుతాను. నేను స్టార్ట్ చేసి చూడండి, ఈ వ్యక్తి కూడా అట్లనే స్టార్ట్ చేసి వాళ్ళ కార్ తీసుకున్నారు, 1 లక్షల్లో ఇన్కమ్ ఉన్నది, ఫారెన్. సో సేమ్ ఇప్పుడు మీకు కూడా అట్లనే ఉన్నది, నేను టోటలీ సపోర్ట్ చేస్తాను. ఐ హోప్ మీకు సమాధానం దొరికింది, ఇంతే కదా. సో ఎట్లా ఎట్లా చెప్తారు మరి, మేడం పేరు మీద స్టార్ట్ చేస్తారా లేకపోతే మీ ఐడి ఇస్తారా? అండ్ ఓకే, ఇంకొకటి, ఇంకొక ప్రాబ్లం, ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. ఇట్లాంటివి చాలా మేము చూసాం సార్, మేము చేసిన, మా మా వైఫ్ కూడా చెప్పింది, ఓకే దీంట్లో ఏం డబ్బులు రావు, ఇట్లాంటివి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, నేను చేసిన ఇట్లాంటివి. ఈ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఏమి ఇవ్వాలి? ఓకే, ఫస్ట్ స్మైల్ ఇవ్వాలి, మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలుగుతానని చెప్పాలి. చెప్పిన తర్వాత ఫీల్ ఫెల్ ఫౌండ్. ఓకే చూడండి, సేమ్ నాకు కూడా సేమ్ ఇట్లనే వాళ్ళు చెప్పిండ్రు, ఇట్లాంటివి బిజినెస్ లో డబ్బులు రావు, మేము చేసినాము ఆల్రెడీ. సో ఈసారి ఉన్నారు చూడండి, నేను ఎప్పుడైతే ఆ సండే ప్రోగ్రామ్ కి వెళ్ళిన, ఆ సండే ప్రోగ్రామ్ కి వెళ్ళిన తర్వాత నేను ఈ సార్ తో కలిసిన, ఏదో ఒక సార్, ఈ సార్ కూడా వేరే ఒక కంపెనీలో చాలా కష్టపడినారంట, ఏం డబ్బులు రాలేదు, అసలు ఈ ఇండస్ట్రీ వద్దు అని అనుకున్నారంట. కానీ ఆ మీటింగ్ కి వచ్చిన తర్వాత అతని లోపల ఏదో ఒక హోప్ వచ్చింది, స్టార్ట్ చేశారు, ఇవాళ 1 లక్షల్లో ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చారు, కార్స్ తీసుకున్నారు. సో ఒక కంపెనీలో వాళ్ళకి సక్సెస్ దొరకలేదు, కానీ ఇది ఇది రైట్ ప్లాట్ఫామ్, వెస్టీజ్. మొన్ననే మా దగ్గర తెలంగాణ గవర్నమెంట్ తో మీటింగ్ జరిగింది, కంపెనీ కంపెనీకి గవర్నమెంటే అంటుంది మీరు మంచి పని చేస్తున్నారు, ఉపాధి ఇస్తున్నారు, ఈ మాట చెప్పాలి. చెప్పి టైం లేని వాళ్ళు లేకపోతే ఫెయిల్ అయిన వాళ్ళు వేరే కంపెనీస్ లో వేరే బిజినెసెస్ లో ఇవ్వాల ఈ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ట్రైనింగ్ తీసుకు. చూడండి, ఫెయిల్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఉంటుంది, వాళ్ళ యొక్క అప్లైన్ సీనియర్ యొక్క గైడెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళ దగ్గర సిస్టమ్ ఉన్నదా లేదా, సిస్టమ్ ఫాలో చేసినారా లేదా. సో సిస్టమ్ ఫాలో చేయడానికి మా దగ్గర విన్నింగ్ టీమ్ సిస్టమ్ ది బెస్ట్, అసలు ప్రపంచంలో ఎట్లాంటి సిస్టమ్ లేదు. మీకు తెలుసా విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏమున్నది? తన పేరులోనే విన్నింగ్ ఉన్నది, గెలవడానికి ఆ సిస్టమ్. సో ఆ సిస్టమ్ ఒకవేళ మీరు అడాప్ట్ చేసుకుంటే, ఆ సిస్టమ్ లో మీరు వచ్చేస్తే, ఎన్ని చోట ఫెయిల్ అయితే కూడా, ఏమి రాకపోతే కూడా, ఈ బిజినెస్ లో ఈ సిస్టమ్ తో హెల్ప్ తీసుకొని మీరు సక్సెస్.
నేను అనుకుంటా మీకు మీ క్వశ్చన్ కి సమాధానం దొరికింది. సో స్టార్ట్ చేద్దామా, మరి మేడం పేరు మీద మీ పేరు మీద స్టార్ట్ చేస్తారా? మీరు సండే వస్తే ఈ సార్తో కూడా మీకు పరిచయం. ఓకే, సో ఇట్లా ప్రతి ఒక్క క్వశ్చన్ కి మన దగ్గర సమాధానం. ఇప్పుడు లాస్ట్ ఒక క్వశ్చన్ నేను తీసుకుంటాను. అట్లా 20 క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని క్వశ్చన్స్ కి సమాధానం ఈ బుక్ లో ఉన్నది, మీరు ఇది చదవండి అయిపోతుంది. సో లాస్ట్ ఒకటి ఉంటుంది, ఏముంటుంది అంటే ఈ అన్ని ప్రోడక్ట్స్ ఆన్లైన్ కూడా దొరుకుతున్నాయి కదా. ఆన్లైన్ నేను చూసిన మీ ఫ్లాక్స్ ఆయిల్ మీరు అంటారు 530 రూపీస్ ఉన్నది, ఆన్లైన్ నాకు 250కే వస్తుంది. ఓకే, మీ ఎయిర్ ప్యూరిఫైయర్ అంటారా లేకపోతే మీ వాటర్ ప్యూరిఫైయర్ అంటారు? ఓకే, మీరు అంటున్నారు 20,000 30,000, కానీ అక్కడ నాకు 10,000కే దొరుకుతుంది కదా. సో అతను చెప్పే టైంకి మనం కూడా రైట్ ఎస్ 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 మీ మీ క్వశ్చన్ని నేను అర్థం చేసుకోగలుగుతాను. సో ఇది ఒకటే కదా క్వశ్చన్, ఇంకా ఏదైనా ఉన్నదా? లేకపోతే ఉన్నది అంటే ముందే చెప్పేసి దానికి సమాధానం నేను ఇచ్చేస్తాను. సో మీరు చెప్పిన క్వశ్చన్ కరెక్ట్, సేమ్ నాకు కూడా క్వశ్చన్ వచ్చింది, అరే ఆన్లైన్ ఎంత ఉన్నది, మీరు ఇంత అంటున్నారు. సో ఆన్లైన్ ఇంత ఉన్నది అని నేను మా సీనియర్తో మాట్లాడిన. సీనియర్ ఏమన్నారు అంటే ఆన్లైన్ ఏదైనా ప్రోడక్ట్ దొరుకుతుంది అంటే అది మా కంపెనీ ప్రోడక్ట్ ఉన్నది అంటే మా కంపెనీ రూల్ ప్రకారం, ఓకే, మా కంపెనీ ప్రోడక్ట్స్ మా కంపెనీ స్టోర్ ద్వారానే దొరకాలి, లేకపోతే మా కంపెనీతో రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారానే అది రైట్ జనాల లోపల సేల్ చేయబడాలి. అది ఎట్లా అయితలేదు? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మీద, అమెజాన్ మీద, ఫ్లిప్కార్ట్ మీద దొరుకుతుంది అంటే అది ఇల్లీగల్ అయిపోయింది. ఎందుకంటే ఆ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ ఆ కంపెనీ స్టోర్ ద్వారానే అమ్మబడాలి, ఆ కంపెనీ పర్మిషన్ తోనే డిస్ట్రిబ్యూటర్స్ సేల్ చేస్తారు. వేరే ప్లాట్ఫామ్ మీద ఉన్నది అంటే ఆ కంపెనీ రూల్ ప్రకారం అది ఇల్లీగల్ అయిపోయింది. ఓకే, సో ఇల్లీగల్ ప్రోడక్ట్ తీసుకుంటే గ్యారంటీ ఎవరు ఇస్తారు? అది ఏదైనా వస్తువు తక్కువ ధరకి అమ్ముతున్నారు అంటే దాని లోపల క్వాలిటీ ఉన్నదా లేదా అది క్వశ్చన్ మార్కెట్. అది మరి మీరు తీసుకున్న తర్వాత మీకు ఏదైనా అయితే ఎవరి బాధ్యత? కంపెనీ బాధ్యత అయితే కాదు, మా బాధ్యత అయితే కాదు. దాని మీద గ్యారంటీ వారంటీ ఏమి ఉండదు మరి. ఓకే, మనీ బ్యాక్ గ్యారంటీ మా కంపెనీ ఇస్తుంది, ప్రతి ప్రోడక్ట్ మీద మనీ బ్యాక్ గ్యారంటీ ఉన్నది. మరి ఎక్కడైతే తక్కువ మీకు అనిపిస్తుంది వాళ్ళు మనీ బ్యాక్ గ్యారంటీ ఇవ్వగలుగుతారా? వాళ్ళు మీకు కంపెనీ బిల్ ఇస్తారా? మీ పేరు మీద వెస్టీజ్ బిల్ వాళ్ళు ఇవ్వగలుగుతారా? చూడండి, మనీ బ్యాక్ గ్యారంటీ రావాలంటే మీ పేరు మీద వెస్టీజ్ బిల్లే ఉండాలి, వెస్టీజ్ ఇన్వాయిస్ ఉండాలి. వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే అది ఫేక్ ప్రొడక్ట్స్ కూడా కావచ్చు, దాని క్వాలిటీ లేకపోతే ఎక్స్పైరీ పోవచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఎయిర్ ప్యూరిఫైయర్ వాటర్ ప్యూరిఫైయర్ ఉన్నది బయట నుంచి, కానీ లోపల అది బరాబర్ ఉందా లేదా ఎవరికి తెలుసు? సో అందు గురించి గ్యారంటీగా క్వాలిటీ పరంగా 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ కంపెనీ మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తుంది. కంపెనీ తరఫు నుంచి తీసుకుంటేనే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు ఇచ్చిన డబ్బుకి సరి అయిన విలువ మీరు కంపెనీ ద్వారానే మీరు తీసుకోగలరు. ఇది మాట చెప్పాలి, మీరు కష్టార్జితం చేసిన ఆ డబ్బుకి మీకు కరెక్ట్ విలువ కావాలి అనుకుంటే కంపెనీ నుంచే తీసుకోవాలి. బయట తీసుకుంటే మరి ఫేక్ అయితే మీ డబ్బు వృధా అవుతుంది, మీ కష్టార్జితం చేసిన డబ్బు వేస్ట్ పోతుంది. సో మా సీనియర్ నాకు ఇది చెప్పారు, నాకు అర్థమైంది, నేను కంపెనీ ద్వారానే తీసుకుంటున్నాను, నాకు మంచి రిజల్ట్ వచ్చింది, హెల్త్ పరంగా నాకు మంచి రిజల్ట్ వచ్చింది, అందుగురించి నేను వాడుతున్నా, అందరికి చెప్తున్నా, అండ్ చూడండి ఇన్కమ్ కూడా స్టార్ట్ అయింది. సో ఐ హోప్ మీకు నేను సమాధానం ఇచ్చేసాను. సో ఎట్లా స్టార్ట్ చేస్తాను మరి, మేడం ఐడి మీద లేకపోతే మీ ఐడితో స్టార్ట్ చేస్తారా? సో ఇప్పుడు మీరు అన్నందుకు ఆ ప్రోడక్ట్ ఏవైతే ఆన్లైన్ దొరుకుతున్నది ఎన్ని, ఒక 5 తీసుకుంటారా? 5 సోప్స్ లేకపోతే 5 ఫ్లాక్స్ ఆయిల్ తీసుకుంటారా లేకపోతే 3 తీసుకుంటారా? మనమే అడుగుతాం. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్.
సో మనం ఇట్లా ఒకవేళ చేసుకుంటూ పోతే మనము ప్రతి ఒక్క ఆబ్జెక్షన్ కి మంచి హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా కామన్ ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్ అండ్ ఇవి అన్ని మనకు మన రోడ్ మ్యాప్ సక్సెస్ లో ఉన్నది అండ్ దీంట్లో కూడా ఉన్నది. సో రూల్ ఒకటే ఉన్నది, మళ్ళీ ఆ రూల్ నేను మీకు రిపీట్ చేసేసి నా టాక్ నేను ఎండ్ చేస్తాను. సో ఫస్ట్ రూల్ ఏమున్నది అంటే ఏదైనా ఆబ్జెక్షన్ మనము అండర్స్టాండ్ చేసుకోవాలి, అందు గురించి లిజనింగ్ మోడ్ లో ఉండాలి, వినే అలవాటు కావాలి. వింటేనే మనం అర్థం చేసుకోగలుగుతాం వాళ్ళ ప్రాబ్లం, లేకపోతే ఏదో ఒక టక్కుమని ఆలోచన లేకుండా టక్కుమని తప్పు సమాధానం చెప్పేస్తే అది పాజిటివ్ పోయి నెగిటివ్ కావచ్చు. సో జాగ్రత్తగా వినండి, వినే టైంలో ఇట్లా నేను వింటున్నాను అని వాళ్ళకు తెలియచేయాలి. ఓకే, సో ఫస్ట్ లిజన్ చేయాలి. లిజన్ చేసిన తర్వాత మీ ప్రాబ్లమ్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, మనం సమస్యస్తాము అని మనం చెప్పి మళ్ళీ రిపీట్ చేయాలి ఆ క్వశ్చన్ ని, మనమే రిపీట్ చేయాలి. అచ్చా మీకు ఇదే కదా క్వశ్చన్, ఇంకా ఏదైనా ఉన్నదా, దీనికి సమాధానం ఇచ్చేస్తే అవుతుంది కదా. నెక్స్ట్ ఏమున్నది, ఫీల్ ఫెల్ట్ ఫౌండ్, మీ క్వశ్చన్ కరెక్ట్. ఓకే, ఇది మనం ఫీల్ చేస్తాం మీ క్వశ్చన్ కరెక్ట్, నాకు కూడా అట్లనే. కానీ ఎప్పుడైతే నేను మా సీనియర్ తో కలిసినా, ఎక్కడ కలిసినా, అక్కడ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కలిసిన తర్వాత నాకు అర్థమైంది ఇది ఇట్లా కాదు, ఇది టోటల్లీ డిఫరెంట్. సో ఈ వేలో మనము అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేసుకుంటే, ఇప్పుడు మనం 1000 ప్లాన్ లో ఉన్నాము, 1000 ప్లాన్ లో చూడండి చాలా మంది చాలా టకటక టకటక ప్లాన్ చేసేసి ఫొటోస్ పెడుతున్నారు. ఓకే, లేకపోతే ఒక ప్రోడక్ట్ ఇట్లా ఒక సోప్ ఇచ్చేసి ఇట్లా ఫోటో దిగుతున్నారు, లేకపోతే ఒక పేస్ట్ ఇచ్చేసి దిగుతున్నారు. సో ఇక్కడ అర్థం చేసుకునే పాయింట్ ఏమున్నది అంటే 1000 ప్లాన్ ఛాలెంజ్ ఎందుకు వచ్చింది అంటే, మనం ఒక టూత్ పేస్ట్ సేల్ చేసి ఫోటో పెట్టేసి లేకపోతే సోప్ సేల్ చేసి ఫొటోస్ పెట్టేస్తే మనకు రికగ్నేషన్ రావచ్చు, ఆ నాది 1000 అయిపోయింది అని రికగ్నేషన్ రావచ్చు. కానీ మీకు ఇన్కమ్ కూడా పెరగాలి కదా, టీమ్ సైజ్ కూడా పెరగాలి కదా, పెద్ద బిజినెస్, పెద్ద టర్నోవర్, పెద్ద ఇన్కమ్, ఫారెన్ ట్రిప్స్, లగ్జరీ కార్ రావాలి కదా. కంపెనీ మనకు ఇస్తున్న ఇప్పుడు స్టార్ క్రూజ్ ట్రిప్ కి మనం వెళ్ళాలి కదా, మీరు మీ భార్య, మీరు మీ భర్త ఫ్యామిలీతో వెళ్ళాలి కదా. ఓకే, లండన్ స్కాట్లాండ్ ట్రిప్ కి వెళ్ళాలి కదా. నెక్స్ట్ నవంబర్ లో రాబోయే 2025 నవంబర్ లో థాయిలాండ్ ట్రిప్ కి మీరు వెళ్ళాలి కదా. మీరు కార్ అచీవర్ కావాలి, మీరు పెద్ద రికగ్నేషన్ ఇన్కమ్ కావాలి అనుకుంటే ఈ 1000 ప్లాన్ లో మనము ఈ ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ మంచిగా మనం చేసుకుంటే వాళ్ళు జాయిన్ అవుతారు. 100 PV కాదు చాలా మంది, ఓకే ఫాస్ట్ స్టార్ట్ 8% తో కూడా జాయిన్ అవుతున్నారు. జాయిన్ కావాలి, అట్లా మనం మాట్లాడాలి. 10,000 రూపీస్ తో జాయిన్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ ఫాస్ట్ స్టార్ట్ 8% అయిపోతారు. ఫాస్ట్ స్టార్ట్ 8% అయిపోతే ఏమవుతుంది, వాళ్ళకు అడిషనలీ ఇన్కమ్ ఎక్స్ట్రా ఉంటుంది. 5% కన్నా 8% ఇన్కమ్ ఉన్నది అండ్ 750 రూపీస్ వోచర్ ఉంటుంది, రికగ్నిషన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం ఇట్లా ఫాలో చేసుకుంటే V20, ఓకే 5 crore పూల్ క్లబ్ లో కూడా ఇన్కమ్ రావచ్చు. సో ఇన్కమ్ పెరుగుతుంది, టీమ్ సైజ్ పెరుగుతుంది, ఫారెన్ ట్రిప్ వస్తుంది, ఇవన్నీ రికగ్నిషన్ వస్తుంది. సో దీని వెనుక మనము మన ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ రైట్ వేలో చేసుకుంటే జాయినింగ్స్ బాగా మంచిగా అవుతాయి. అండ్ జాయినింగ్స్ అయితే టీమ్ సైజ్ వస్తుంది, టర్న్ ఓవర్ పెద్దగా అవుతుంది. ఓకే, సో అంతే నేను చెప్పబోయేది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఉండే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది. సో ఇవన్నీ మనము ఒకేసారి రాదు, ఇది అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది ఒకేసారి రాదు, మనం ప్రాక్టీస్ చేసుకుంటూ కొన్ని తప్పులు కావచ్చు, నో ప్రాబ్లం, నిరాశ పడదు. ఓకే, చెప్పుకుంటూ పోతే మళ్ళీ వస్తారు, చెప్పుకుంటూ పోతే మళ్ళీ వస్తారు, మనం కూల్ మైండ్ తో ఉంటే వచ్చేస్తారు. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయాలి రోజు, మనము 3-4 నలుగురికి మనం ప్లాన్ చెప్పే టైంలో ఇది ప్రాక్టీస్ చేస్తే ఇది మన లోపల అలవాటు వచ్చేస్తుంది. అండ్ ఈజీలీ మనము హ్యాపీగా దీనికి హ్యాండిల్ చేయగలుగుతాం. మనము ఎవరికి కన్విన్స్ చేసే బిజినెస్ లో లేము, మనము డిసిషన్ మేకింగ్ లో హెల్ప్ చేసే బిజినెస్ లో ఉన్నాం. వాళ్ళు డిసైడ్ చేయాలి, డిసైడ్ చేసుకుంటే వ్యక్తి పని చేస్తారు, డిసిషన్ లేకపోతే వ్యక్తి పని చేయలేదు. సో మనం డిసిషన్ లో హెల్ప్ చేయడానికి ఆబ్జెక్షన్ హ్యాండిల్ చేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. నేను అనుకుంటాను ఇవాళ మంచిగా మనం నేర్చుకున్నాము, ఇది మీకు చాలా ఉపయోగం పడుతుంది అని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ, బ్యాక్ టు మళ్ళీ మన
ప్రసాద్ సార్.